క్రికెట్ చేస్తున్నాం. ఇలా ఎన్టీఆర్ ద్రోహం చేసిందని మాట్లాడతాడు హరీష్ రావు గారు. ఎన్టీఆర్కి ఎప్పుడు కూడా మేము ద్రోహం చేయలే. పోని ఎన్టీఆర్ మీ వెనుక శత్రు ఆమె లక్ష్మీపార్వతి ఆయనను ఇబ్బంది పెడుతున్నది. ఆ రోజు ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన కుర్చీ మీద బొమ్మ పెట్టుకొని, కానీ ఆ రోజు నడిపించింది ఎవరే? మీ మావ కాదా? మీ మావ వైఎస్ఆర్ మన ఓటర్ల మన వైస్రాయ్ ఓటర్ల క్యాంపు నడిపించింది మీ మావ. మీ మావ నడుపు. మీ మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు మీ మావ. మీ అందరం మీ మావ వెనుకనే ఉన్నావు. నువ్వు బాగా క్యాంపు నడిపించినావని నీకు క్యాబినెట్ మంత్రి ఇచ్చిందా? నువ్వే తీసుకున్నావు మొత్తం క్యాంప్ ఇన్ఛార్జ్ తమరు. ఈరోజు మర్చిపోతున్నావు. మీ మావని ఇన్సల్ట్ చేస్తానా? మీ మావని తిరుగుతున్నావు ఇండైరెక్ట్గా. మీ మావ వెనుకబడి నువ్వు పనిచేశావు. దయచేసి రాజకీయ లబ్ధి కోసం ఒకల తిట్టే ముందు దాని వెనుక ఎవరికి తాకుతాయి అనేది ఆలోచించుకోమని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.